ప్రేమకు అభిమానానికి చాలా కృతజ్ఞతుడిని అని అన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా వాళ్ళ ఇంట్లో ఒకరిగా మెలగడమే ఇందుకు కారణమని అన్నారు. ఎప్పుడైనా చూస్తున్న జీవీఎంసీ ఎన్నికలు రానున్నాయి, వచ్చాయి కూడా. మరి 10వ తారీఖున జీవీఎంసీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం చూసాం గత 9 సంవత్సరాలుగా జీవీఎంసీ ఆగిపోయిన తర్వాత ఎలక్షన్ లేకుండా చేసిన టీడీపీ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ ఈ రోజుకైనా కళ్ళు తెరిచి జీవీఎంసీ ఎన్నికలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారంటే అది మనం చెప్పడానికి కూడా వీల్లేనన్ని పథకాలు జనాలకు అందిస్తున్నారు. ఈరోజు ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి వాలంటరీ సిస్టాన్ని పెట్టి దాన్ని ఇంటింటికి కూడా ప్రభుత్వంలాగా ప్రభుత్వం తరపు నుంచి ఒక వాలంటరీ వచ్చి మనకి ఏం కావాలనేది కూడా అన్నీ అడిగి పెట్టించడం జరుగుతుంది. ఈ రోజున మనం ఒక పెన్షన్ కావాలన్నా మనం చూసాం, మన గత ప్రభుత్వాల్లో అధికారుల చుట్టూ తిరిగితేనే కానీ ఏదైనా పెన్షన్ కానీ ఇల్లు కానీ ఏదైనా పెట్టుకునే పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటరీ వచ్చి మన ఇంటింటికి వచ్చి కూడా మనకి రేషన్ కార్డు ఉందా పెన్షన్ ఉందా అని చెప్పి ఆవిడే పెట్టడం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ కరోనా టైంలో కూడా వాలంటరీ అనేది ప్రాణత్యాగానికి కూడా ప్రాణానికి కూడా వెనకాడుకున్న ప్రతి ఇంటికి వచ్చి ఏది ఉందమ్మా ఇది ఉందా మీ ఎలా ఉన్నారు యోగసామాలన్నీ కూడా అడిగి తెలుసుకునేది వాలంటరీ మాత్రమే. మనందరం ఇళ్లలో ఉన్నా వాలంటరీ మాత్రం ఇంటింటికి వచ్చి ప్రాణత్యాగం చేసింది. అంటే ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకోవాలి.